हेलो फ्रेंड्स वेलकम टू माय चैनल इवाल नेनु मीकु शिवरात्रि रोजु स्टार्ट चेसुकुने कथलैन नोमुल गुरिंचि चेप्पालनुकुंटुन्नानु ఫస్ట్ నేను జ్యోతిర్లింగాల కథ గురించి చెప్పాలనుకుంటున్నాను. దీని కొన్ని ప్లేసెస్లలో నోము అని కూడా అంటారు. దీనికి కావాల్సింది ఏంటంటే ఫస్ట్ మనకి ఇట్లా శివుడిది శివలింగం ఉన్న అచ్చుది తీసుకోవాలి. ఒకవేళ ఇది అవైలబుల్ లేకపోతే ఏదైనా ప్లాస్టిక్ మూత మీద మనము స్కెచ్ పెన్తోని శివలింగం వేసుకొని దాన్ని ఒక నిడిల్తోని డాట్స్ పెట్టుకుంటే మనకు శివలింగం వస్తుంది. ఈ విధంగా మనం శివలింగంది తీసుకోవాలి. అలానే దీనికి వైట్ ఫ్లవర్స్ కావాలి. ఇది ప్రసాదము. ఏదైనా తీసుకోవచ్చు, మీరు మిశ్రీ అయినా తీసుకోవచ్చు, కిస్మిస్ అయినా ఏదైనా తీసుకోవచ్చు. తెల్లటి అక్షంతలే తీసుకోవాలి. ఇది 12 పోగులు 12 వత్తులు తీసుకోవాలి. 12 పోగులు అది 12 వత్తులు, ఎందుకంటే జ్యోతిర్లింగాలు మనకు 12 కాబట్టి 12. ఈ విధంగా మనం 12 వత్తులు తీసుకోవాలి. ఇది పత్రి తీసుకోవాలి. పసుపు కుంకుమ తీసుకోవాలి. ఇవన్నీ మనకు కావాల్సిన పదార్థాలు. ఇదే కాకుండా మనం మోహిని దేవికని 5 వత్తులు వేరే వేసుకుంటాము. మనం రెగ్యులర్గా ముట్టించుకునే వత్తులు ఒక 5 వత్తులు మనం మోహిని దేవికి ముట్టించుకోవాలి. ఇప్పుడు ఇది ఎలా చేసుకోవాలనేది నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ మనము శివలింగం అచ్చులు కొట్టుకోవాలి 12. ఈ విధంగా 12 శివలింగాలు అచ్చు వేసుకోవాలండి. అచ్చు వేసుకున్నాక ప్రతి దాంట్లో పసుపు కుంకుమ వేసుకోవాలి. కుంకుమ వేసుకున్నాక మనం పుష్పం, దీనికి వైట్ ఫ్లవర్సే పెట్టుకోవాలి. వైట్ ఏవైనా పెట్టుకోవచ్చు ఫ్లవర్స్. మనం అన్ని లింగాలలో అన్ని ఫ్లవర్స్ పెట్టేసుకోవాలి. అన్ని ఫ్లవర్స్ అయ్యాక పత్రి, అంటే ఈ పత్రి మనము పచ్చిది, అంటే ఇది నేను డ్రై చేశాను, అంటే డ్రై అయిపోయింది. డ్రై అయిన పత్రి ఉంది, ఎందుకంటే అవైలబుల్ ఇక్కడ లేకపోతే అది నేను డ్రై చేసింది ఉంది కాబట్టి పెట్టున్నాను. మీకు ఫ్రెష్గా దొరికి అది కూడా పెట్టవచ్చు. అన్నిట్లో మనం పత్రి పెట్టేసుకోవాలి. మామిడి పత్రి, చిల్లులు లేకుండా ఏది లేకుండా కొంచెం ఉన్న చూసుకొని పెట్టుకోవాలండి. మనం లింగాలకు రెడీ అయిపోయింది. మనం మోహినిదేవి అచ్చు కూడా వేసుకుందాము. మోహినిదేవి అది ఎలా వేయాలంటే చూడండి. ఇది మోహినిదేవి ఇవ్వండి. మోహినిదేవి ఇలా వేసుకోవాలి. ఇది వేసుకున్నాక ఇప్పుడు మనము ఇవి వత్తులు, 12 జ్యోతిర్లింగాలు కాబట్టి 12 పోగులు 12 వత్తులు ఇవి. మనం 12 పోగులే 12 వత్తులు తీసుకొని వీటిని మనము నూనెలో వేసి వెలిగించుకోవాలి. మీకుంటే నెయ్యి వేసుకోవచ్చు, లేదా నూనె ఉంటే నూనె వేసుకోవచ్చు, ఆవు నెయ్యి వాడాలి. అదేవిధంగా మోహినిదేవి వత్తులు కూడా మనము తీసుకోవాలి. మోహినిదేవిని ఎందుకు పెడతారంటే మోక్షాన్ని తీసుకెళ్లకుండా మనం మోహినిదేవి వత్తుల్ని ముట్టించుకుంటాము. మనం ఏ కథ చేసినా, ఏ నోములు ఇలాంటి పట్టినా మోహినిదేవి మోక్షాన్ని తీసుకెళ్ళిపోద్ది అని, అందుకే ఆ మోక్షాన్ని మనకి రావాలని మోహినిదేవి కూడా ఇలా మనం వత్తులు ముట్టించుకుంటాము. ఈ విధంగా మోహినిదేవి వత్తులు, ఈ విధంగా జ్యోతిర్లింగాల వత్తులు ముట్టించుకోవాలి. నైవేద్యం మీరు ఏదైనా పెట్టుకోవాలి. మనం ఈ విధంగా మొత్తం పూజ అయినాక ఈ ద్వాదశి జ్యోతిర్లింగాలది మన ప్రతి బుక్లో ఉంటుంది. ఆ బుక్లో ఈ స్తోత్రాన్ని చదువుకోవాలి లాస్ట్కి.
ద్వాదశి జ్యోతిలింగాల స్తోత్రం ఇది ఒకసారి చదువుకుంటే చాలు. చదువుకొని మనం వెళ్ళి తీసుకొని అంతే అయిపోయినాక దీనికి ఇలాగ మనం 12 తెల్లక్షంతలు తీసుకోవాలి. ఇలా ఎలాంటి బ్రేక్ లేని అక్షంతలు తీసుకొని 12 ప్రదక్షిణాలు చేసుకోవాలి. 12 ప్రదక్షిణాలు చేసుకొని ఇక్కడ మనం పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా మనం ఇది మొత్తం 1 ఇయర్ ద్వాదశి జ్యోతిలింగాలు డైలీ చేసుకోవాలండి. డైలీ అంటే 365 డేస్ అంటే మనం ఈ శివరాత్రికి స్టార్ట్ చేసి డైలీ చేస్తూ నెక్స్ట్ శివరాత్రి వరకు చేయాలి. శివరాత్రి రోజు పెట్టుకున్నాక ఉద్యాపనం చేయాలి. అది వెండి శివలింగంతో పాటు అయ్యగారికి బట్టలు అంటే ధోతి అలా బట్టలు పెట్టి సాంకేతం ఇవ్వాలి. వెండి లింగం వీలు కాని వాళ్ళు వెండి రేకు పైన ఇప్పుడు లింగం వస్తువు వేసి ఇస్తారు. అలాంటివి కూడా షాప్లో ఉంటారండి. ఆ వస్తుతో పాటు అయ్యగారికి బట్టలను సాహిత్యం ఇవ్వాలి. ఈ విధంగా ఉద్యాపనం చేస్తారు. ఇది ద్వాదశి జ్యోతిర్లింగాల కథ. మీకు శివరాత్రి రోజు పట్టే కథలైనా నోములైనా నెక్స్ట్ చెప్పేది పార్థివ లింగం ప్రాణమటం అండి. ఇది మనకి శివరాత్రి రోజు స్టార్ట్ చేస్తారు. దీనికి కావాల్సింది ఏంటంటే మెయిన్గా ఉష్క శాండ్ అండి. ఇది ఏంటంటే మనకి ఇప్పుడు సముద్రాలైనా లేకపోతే నదిల దగ్గర వస్తుంది కదా, అలాంటిది కొంచెం ఎవరు తొక్కని ఉష్క తీసుకొచ్చుకోవాలి. దాన్ని మంచి జల్లడ పట్టుకుంటే మనకి ఇలా సన్నగిల్లు వస్తుంది ఉష్క. తర్వాత ఇది పుట్టమన్ను, పుట్టమన్ను అంటారు. ఒకవేళ పుట్టమన్ను లేకపోతే బంక మట్టి అయినా పర్వాలేదు. నెక్స్ట్ వచ్చి గోధుమ పువ్వు అండి. ఈ పువ్వులు మెయిన్ దీనికి ఇప్పుడు శివరాత్రిలో చాలా వస్తాయి కాబట్టి మనం తీసుకొని స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు. గోబీ పూలు ఒకవేళ గోబీ పూలు లేదు అసలు ఇంకా ఇంపాసిబుల్ అన్న టైంలో మీరు తుమ్మి పూలు కూడా పెట్టుకోవచ్చు అండి. దీనికి తుమ్మి పూలతో కూడా చెప్పుకోవచ్చు. కానీ మెయిన్ ఇదండి శ్రేష్టమైతే ఇది. దీనికి కావాల్సింది జంజంకి ఇలా నేను చేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ పత్రి ప్రసాదంకి మిశ్రీ పెట్టాను. ఇంకొకటి బసవముండ. ఇవి మనకు మెయిన్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పసుపు కుంకుమ. ఇప్పుడు మనం ఈ పార్థివలింగం ప్రాణం మట్టం ఎలా చేయాలనేది మీకు చూపిస్తాను. ఫస్ట్ మనం పార్థివలింగం చేస్తున్నామండి. దీనికి మనము ఉష్క జరడబట్టిన ఉష్క తీసుకోవాలి. దీనికి క్వాంటిటీ ఇంత ఏం లేదు, మన ఇష్టం. మనకి ఉష్క బట్టి మనం చిన్న కొంచెం అమౌంట్ అయినా తీసుకోవచ్చు లేదా ఎక్కువ అమౌంట్ అయినా తీసుకోవచ్చు. ఇలా మొత్తం ఉష్కని వెచ్చేసుకొని దీన్ని కొంచెం లింగం ఆకారం ఇవ్వాలి మనం. వాటర్ మీకు దాన్ని బట్టి చూసుకుంటూ వాటర్ వేసుకోవాలి. ఇలాగ మనము శివలింగం తీసుకోవాలండి. శివలింగం ఆకారంగా దీన్ని తీసుకొని నేను ఇలా పక్కకు పెట్టుకుంటున్నాను. ఇప్పుడు మనం ప్రాణమట్టంకి తీసుకుంటున్నాండి. ఇది పుట్టమన్ను. పుట్టమన్ను కూడా కొంచెం క్వాంటిటీ తీసుకుంటే సరిపోతుంది. అంటే క్వాంటిటీ అది మన ఇష్టం బట్టి, మనకి ఎక్కువ ఉంటే మీరు పెద్ద చేసుకోవచ్చు లింగం, తక్కువ ఉంటే చిన్నగా చేసుకోవచ్చు. ఇలా తీసుకొని మట్టి దీంట్లో కొంచెం వాటర్ వేస్తే ఇది లింగం రావాలంటే మనం ఇట్లా ప్రెస్ చేస్తూ ఉంటే కింద ఉన్న పైన మనకి ఇట్లా వస్తుంది ఆకారంలాగా. దాన్ని కొంచెం మీరు ఇట్లా ప్రెస్ చేయండి. ఇలా మనకి లింగం వస్తుంది. ఇట్లా లింగం ఆకారం వస్తుందండి.
ఇప్పుడు మనం వీటికి బస్వం బొట్లు పెట్టాలండి. ఇట్లా కొంచెం మనకు లైట్గా ఆడినాకనైనా పెట్టుకోవచ్చు, లేకపోతే వీలుంటే మనకి లింగం కొంచెం అలాగైనా పెట్టుకోవచ్చు, కానీ ఆడినాకనైతే మనం మంచిగా కనిపిస్తాయి. ఇలా బస్వంవి ఇట్లా మూడు నామాలు పెట్టుకోవాలి. ఇంకా మనం మీకు ఇంకేమైనా పెట్టుకోవాలంటే ఇట్లా పెట్టుకోవచ్చు. ఈ విధంగా మనం లింగాన్ని చేసుకుంటాము. దీన్ని మనము ఆ పార్థివ లింగం దగ్గర ఈ ప్రాణమట్టాన్ని పెట్టుకోవాలి. ఇది మనకి పార్థివ లింగం రెడీ అయిందండి, ప్రాణమట్టం ఇది. ఇప్పుడు రెండింటికి మనం ఏం చేయాలంటే దీనికి కూడా పసుపు కుంకుమ వేసుకోవచ్చు. ఇక్కడ మనకి విభూది ప్రాణ పార్థివ లింగానికి విభూది అట్లా పెట్టరాదు కాబట్టి నేను విభూది ఇట్లా వేస్తున్నాను. ఇది అయ్యాక మనం దీనికి కంపల్సరీ మనకు కావాల్సింది గోగి పువ్వు. ఈ పువ్వు మాత్రం ఇప్పుడు శివరాత్రిలో చాలా వస్తాయి మార్కెట్లో, ఇది చాలా శ్రేష్టము. గోగి పువ్వు పెట్టాను. అదేవిధంగా పత్రివును పెట్టాలి. మనము జంజం కూడా జంజము మనం మెయిన్గా పార్థివలింగానికి కాదు కానీ ప్రాణమట్టానికి వేస్తారండి జంజము. కానీ కొన్ని ప్లేసెస్లలో రెండింటికి వేస్తున్నాం, కానీ చాలామంది మాత్రం ప్రాణమట్టానికి మనం లింగానికి ఈ పత్తి వత్తి వేస్తాము. కొంత చాలామంది ఏం చేస్తారంటే ఇలాగా 365 బుడగలు ఉన్నది కూడా చేసి ప్రాణమట్టానికి వేసుకుంటారు. అలాగా ఇది కూడా మనం ఏంటంటే డైలీ రోజు ఇవాళ శివరాత్రి రోజు మొదలు పెట్టాక ప్రతిరోజు ఇది చేసుకోవాలి. ఒకటి ఏంటంటే లింగాలు ఒక రోజు ముందు చేసి పెట్టుకోవద్దండి. ఏ రోజు ఆ రోజు మనం స్నానం చేసినాకనే దేవుని పూజ చేసుకునేటప్పుడే మనం ఇవి చేసుకొని పూజయ్యేటప్పుడు వీటిని అక్కడ పెట్టుకొని మనం మామూలుగా పూజ చేసుకోవచ్చు. దీనికి కూడా మనం మిశ్రీ పెట్టుకోవాలి నైవేద్యము. ఇంకోటి ఏంటంటే దీనికి ఇంకొకటి ఏంటంటే మామూలుగా రుద్రవతి ముట్టించుకుంటారండి, డైలీ ఒక రుద్రవతి ముట్టించుకోవాలి. ఈ లాస్ట్కి ఇట్లాగా 365 డేస్ మొత్తం అయిపోయినాక మనం ఏం చేస్తామంటే ఈ మట్టి తీసుకెళ్ళి మామూలుగా నదీలలో ఎక్కడైనా వేయొచ్చు. అలానే లింగాలు కూడా ఇలాంటి నదీలలో లేకపోతే సముద్రాలు కాదు కానీ మెయిన్ కాశీకి వెళ్ళినా లేదా గోదావరి ఏవైనా నదిలో మాత్రం లింగాలను కలిపేయాలండి. ఈ విధంగా మీరు పూజ అయిపోయినాక ఒక బాక్స్లో అన్నింటినీ స్టోర్ చేసి పెట్టుకోవాలి. ఈ ప్రాణమట్టం ఒక దాంట్లో చేసుకోండి, మట్టిని ఒక దాంట్లో స్టోర్ చేసి పెట్టుకొని మీరు వెళ్ళినప్పుడల్లా కలుపుతూ ఉంటే అయిపోతుంది. ఇలాగ మనం 1 ఇయర్ చేయాలి. చేసినాక దీనికి ఉద్యాపనం ఏంటంటే లింగము మనకేంటంటే ఈ ప్రాణమట్టమును ఈ పార్థివ లింగాలు ఉన్నాయి కాబట్టి లింగము వెండి పత్రి వెండి పువ్వు అట్లాగా అయ్యగారికి దానం ఇవ్వాలి. బట్టలును సాహిత్యం పెట్టి దానం ఇవ్వాలి. ఒకవేళ కుదరని పక్షంలో ఏం చేయాలంటే మామూలు పత్రి మామూలు పువ్వు కానీ లింగం మాత్రం వెండిది ఉండాలి. ఈ మనం అంతకుముందు చెప్పాను కదా అచ్చు మీద లింగం దొరుకుతుందని, ఆ విధంగానైనా లేకపోతే మీకు లింగం అయితే లింగము అది అయ్యగారికి ఇచ్చి మనం ఉద్యాపనం చేసుకోవాలి. ఇది ప్రాణమట్టం పార్థివ లింగం. ఇది కూడా 1 ఇయర్ చేసుకోవాలి. శివరాత్రి రోజు స్టార్ట్ చేసి మళ్ళీ శివరాత్రికి ఎండ్ చేయాలి. ఇప్పుడు మనం ఇది చేసేటప్పుడే ఇంకొకటి ఏంటంటే నిత్య గౌరమ్మ అనేది ఉంటుందండి. ఆ నిత్య గౌరమ్మ అనేది మనం మామూలుగా సంక్రాంతి అప్పుడు కనుము రోజున పట్టుకుంటారు, రథసప్తమి రోజున పట్టుకుంటారు. కానీ కొంతమంది ఏంటంటే ఇప్పుడు శివరాత్రి రోజు శివుడితో పాటు గౌరీదేవిని కూడా పూజ చేసుకోవచ్చని అది కూడా పక్కన పెట్టి పూజ చేసుకుంటారు. అది ఎలా చేయాలో నేను మీకు చూపిస్తాను. అయితే మనం దీంతోపాటు నిత్య గౌరమ్మని కూడా చూపిస్తున్నానండి. అది మీ ఇంట్రెస్ట్ అండి, చేస్తే చేయొచ్చు లేకపోతే సపరేట్గా కూడా పట్టవచ్చు. మామూలుగానైతే ఇది సపరేటే, ఇది కనుమ రోజు అలా పట్టుకుంటాం. కానీ ఇప్పుడు శివుణ్ణి చేస్తున్నాం కాబట్టి దాంతోపాటే గౌరీదేవిని రెండు ఒకేసారి అయిపోతాయని ఇలా కూడా చేసుకుంటారు. ఇది కూడా మనం ఏంటంటే డైలీ గౌరీదేవిని చేసుకోవాలి. ఒక్కొక్కరి వంతన ఎలా ఉంటుంది, వాళ్ళ సైడ్ ఎలా ఉంటుందో అలా చేసుకోవచ్చు గౌరీదేవి. ఇలానే చేసుకోవాలని ఏం లేదు. ఇలా మనం గౌరీదేవిని చేసుకొని ఇక్కడ
आसन वेस्ना गौरीदेवी डेली वस्त्र अंत इवीं इला गौरीदेवी डेली चुस्काली इध 365 डेस्टर चुस्को दी फोर लाइन मूल चांगू ले कथला उ నిత్య కళ్యాణం పచ్చ తోరణం కడుకు గండాలు కడదేర్చు తల్లి పార్వతీ పరమేశ్వరి పసుపు కుంకుమ నాకియు తల్లి ఆయుషన భర్తకియు నిండు నూరెల్లు సూర్యుని చుట్టూ మబ్బుల నరుడి నల్ల పూసల ముత్తైదు తనుము చెల్ల నాకియు తల్లి చదువుకొని అక్షంతలు నెత్తి మీద వేసుకోవాలి ఇది మొత్తం సేమ్ ఇలానే స్టార్ట్ చేసి వన్ ఇయర్ తర్వాత గౌరీదేవి ఏంటంటే 13 ఇలా గౌరమ్మలు చేసుకొని 13 ముత్తైదుని పిలిచి వాళ్ళకి జాకెట్ ముక్కలతో పాటు గౌరీదేవిని వాయనంగా ఇచ్చేసేయాలి ఈ విధంగా చెల్లించుకుంటారు ఏంటంటే ఆ 13 ఇట్లా ఎవరైనా ఒకరు కొత్తగా స్టార్ట్ చేస్తే సరిపోతుంది ఈ విధంగా మనం ఇది వన్ ఇయర్ వరకు చేసుకునేది పార్థివలింగం ప్రాణమట్టందండి ఇదేమో నిత్య గౌరీదేవిది దీనికి మామూలుగా మనం పూజ చేసుకునేటప్పుడు ఎలా దీపాలు పెట్టుకుంటామో అలానే పెట్టుకోవాలి దీనికి వత్తులతో సంబంధం ఏం లేదు మనం మూడు కథలు ఏంటంటే ఇది దీనికి స్టోరీ అనేది ఏముండదండి కథ ఉండదు కానీ మామూలుగా మనం శివరాత్రి రోజు పట్టే కథ అని లేదా నోము అంటాం కదా ఇది మనకు నెక్స్ట్ చూసేది భారవతి మూడవత్తి అండి దీనికి కావాల్సింది పత్తి మనం ఇంకొకటి కంచు ఇదేంటంటే వెలిగించుకునేదానికి ఈ వత్తి ఏం చేయాలంటే మనం మొత్తం క్లీన్ చేసుకొని గింజలు లేకుండా క్లీన్ చేసుకోవాలి ఇక్కడ బారెడు అంటే మనం ఈ ఫింగర్ నుంచి ఈ ఫింగర్కి ఇలా మెజర్ చేసేది బారెడు వత్తి అంటాం మూర అంటే మనం పువ్వులు కొంటాం కదా మూర మనకి ఇక్కడ నుంచి ఈ పొడుగు వరకు మూర అంటే బారెడు మూరెడు వత్తిలాగా చేసుకోవాలి దీన్ని మనం ఫస్ట్ కొంచెం ఇలాగ సన్నంగా వెళ్ళేలా అనుకోవాలి ఇలా అనుకుంటూ ఇలా అనుకున్నాక దీన్ని మనం ఇలాగ గట్టిగా రెండు హ్యాండ్స్ మధ్యలో వేసి ఇలా గట్టిగా తిప్పాలండి తిప్పితే మనకి ఇట్లా అంటే ఒక వత్తిలాగా రెడీ అవుతుంది దీన్ని అప్పుడు మీరు దీన్ని ఇట్లా మెజర్ చేసుకుంటే సరిపోతుంది మనకి బారెడు కాబట్టి ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలాగ బారెడు వత్తి ఇలాగ మనకి కొంచెం ఎక్కువ ఉంటే కాదు కానీ కొంచెం తక్కువ ఉండొద్దండి దీన్ని బారెడు వత్తి అంటారు అలానే మనం మూరవత్తి కూడా ఇలా ఈ విధంగా చేసుకోవాలి మనకి రెండు చేస్తే ఇలా వస్తుంది ఇది బారెడు వత్తి ఇదేమో మూరెడు వత్తి మూర మనం పువ్వులు మూర ఎలాగ తీసుకుంటామో అలాగ మూరెడు వత్తి ఇది ఇలాగే రోజు చేసుకోవాలి ఇది కూడా వన్ ఇయర్ చేసుకోవాలండి డైలీ మనం ఒకటి బారెడు వత్తి చేసుకోవాలి ఒకటి మూడెడు వత్తి చేయాలి చేసి లాస్ట్కి శివరాత్రి రోజు ఏం చేయాలంటే మనం కిలుంబావు నూనెనైనా లేకపోతే ఆవు నెయ్యైనా తీసుకొని ఈ వత్తుల్ని ఇవన్నీ కలిపి ఒక దగ్గర చేయాలి బారెడు వత్తులు అన్నీ కలిపి ఒక పెద్ద వత్తిలా చేసుకోవాలి మూడెడు వత్తులు అన్నీ కలిపి ఒక వత్తిలా చేసుకొని శివాలయంలో ముట్టించుకోవాలి శివాలయంలో ముట్టించుకొని ఉద్యాపర అంటే ఏం లేదు అయ్యగారికి సాహిత్యంతో పాటు దోతుల జోడ లేకపోతే టవల్ అన్న పెట్టుకోవాలి ఇది మూర బార వత్తి కథ అంటారు ఇది కూడా శివరాత్రికే మొదలు పెడతారు శివరాత్రికి స్టార్ట్ చేస్తారు 365 డేస్ చేసి శివరాత్రితోనే ఎండ్ చేస్తారు ఇవి మనం ఇవాళ చేసిన మనం మూడు కథలండి ఒకటి బారెడు మూడెడు కథలండి ఇదేమో పార్థివలింగం ప్రాణమఠం ఒకటి జ్యోతిర్లింగాలది ఇవి మూడు మీరు శివరాత్రి రోజు స్టార్ట్ చేయండి ఏదైనా ఒకటైనా స్టార్ట్ చేసేసి మళ్ళీ శివరాత్రికి ఏం చేయాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ కైండ్లీ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ మై ఛానల్